అందరికీ నమస్తేనల్ల. వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. కనకపు సింహాసనమున సునకమును గూర్చుండబెట్టి శుభలగ్నమున దొనరగ బట్టము గట్టిన వెనకటి గుణమేలమాను వినరా సుమతి అని కేటీఆర్ సారు ఓ సుమతి పద్యాన్ని చెప్పుకొచ్చిండు. మరి ఎందుకు, ఏం కథ, అరుసుకుందాం పాండ్రి. ఇప్పుడో చెప్పారు పెద్దలు, మీకు అది గుర్తుండే ఉండొచ్చు, సుమతి శతకం అనుకుంటా. కనకపు సింహాసనమున శునకము గూర్చుండబెట్టి శుభలగ్నమున పట్టము కట్టిన వెనుకటి గుణమేల మాను వినరా సుమతి అన్నారు. అంటే మంచి ముహూర్తం చూసి శునకాన్ని తీసుకొచ్చి మరి ఒక మంచి పదవిలో పెట్టిన నీచ మానవులు తమ వెనుకటి గుణాలు మానరు అని సుమతి శతకంలో ఏనాడో చెప్పినారు. కాబట్టి వారి గురించి నేను మాట్లాడినా నోరు ఖరాబ్ చేసుకోను, కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఈ అహంకారం, ఈ రకమైన ఒక వెకిలి వ్యవహారం వాళ్ళని చూస్తుంటే ఒకటే అనిపిస్తూ ఉంది. ఈ ప్రభుత్వంలో ఉండే పెద్దలను చూస్తుంటే ఒకటే అనిపిస్తూ ఉంది. వారు మాటి మాటికి మమ్మల్ని అంటా ఉన్నారు, మీరు ఇంకా అధికారంలో ఉన్నట్టుగా భావిస్తున్నారు అంటున్నారు. కేటీఆర్ సార్ పొద్దుగాల సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన సుమతి శతకం పద్యం గురించే ఇలా పెద్ద చర్చ నడుస్తున్నది. బంగారం సింహాసనం మీద మంచి ముహూర్తం చూసి శునకాన్ని కూర్చుండబెడితే దాని ఎనకటి గుణం ఏడికి పోతుంది అని ఈ పద్యం అర్థం ఉన్నది. మరి కాంగ్రెస్ సర్కారు కు సురుకులు అంటించేందుకే కేటీఆర్ సారు ఆ పద్యాన్ని చెప్పిండని అంటుండ్రు చాలా మంది. అయితే ఇగే ఇదే పద్యం చెప్పి కాంగ్రెస్ లీడర్లు ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నాం అనుకుంటున్నారు, కానీ అధికార పార్టీలకు వచ్చినట్టు మొదలుకుంటలేరు. తెలంగాణను మళ్ళా 10 ఏళ్ళు వెనుకకు పట్టుకుపోయినరు. పబ్లిక్ ను గోసలు పెట్టుకుంటున్నారు. మంత్రులు సీఎం ఎవరిని ఖాతరు చేయకుండా మాట్లాడుతుండ్రు. అధికార మదం అందరిని ఎత్తికెక్కింది, ఎవరిని గాంతలేరని సురుకులు అంటించిండు. సర్కార్ అమలు చేస్తామన్న హామీలను అమలు చేయలేక చేతులెత్తేసింది. చెప్పిన హామీలు చేయకుంటే బట్టలిప్పి బజార్లు నిలబెడతామని గట్టి వార్నింగ్ ఇచ్చిండు గవర్నమెంట్ కు. దమ్ముంటే స్థానిక సంస్థల్లో ఓట్లు పెట్టాలి, అప్పుడు ఎవరు పతారేందన్నది తెలుస్తుంది. లేకుంటే సర్పంచుల పదవి కాలన్న ఒడిగించుండ్రని గవర్నమెంట్ కు సవాల్ చేసిండ్రు. ఇక ఇట్లా రిపబ్లిక్ డే రోజు గవర్నమెంట్ కు చెవులు ఒడిబెట్టినట్టు గట్టిగా ఖర్చులకు ఇచ్చుకున్నాడు కేటీఆర్ సారు.